బెస్ట్ హెల్త్ ప్యాకేజెస్ అప్ టు 80% డిస్కౌంట్. తిరుమల డయాగ్నోస్టిక్స్. నమస్తే సుధీర్ సార్. మేడం నమస్తే సార్. ఎస్పెషల్లీ చాలా మంది ఏంటంటే జాబ్ చేస్తూ ఉంటారు, కానీ జాబ్ చేసే వాళ్ళ మైండ్ సెట్ అండ్ బిజినెస్ పర్సన్స్ యొక్క మైండ్ సెట్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఆ క్యాలిక్యులేషన్స్ కానివ్వండి, ఇంకేది చూసుకున్నా ఏమాత్రం అంటే టచ్ అనేది ఉండదు బిజినెస్కి సంబంధించి. ఫర్ సపోజ్ ఇఫ్ ఇన్ కేస్ కొన్ని సందర్భాల్లో కొన్ని సిచ్యుయేషన్స్ వల్ల ఎప్పుడైతే జాబ్ పోతూ ఉంటుందో అటువంటి వాళ్ళు బిజినెస్ చేసుకుంటే బెటర్ ఏమో అన్న ఆలోచనకు వస్తూ ఉంటారు. మరి అలాంటి వాళ్ళకి ఎటువంటి ఐడియా సజెస్ట్ చేయొచ్చు అంటారు, అండ్ అసలు నిజంగా వాళ్ళకి బిజినెస్ అనేది సెట్ అవుతుంది అంటారు? వెరీ గుడ్, చాలా మంచి పాయింట్ స్ట్రైక్ చేశారు. ఎందుకంటే వాళ్ళ మార్కెట్లో కంపెనీ లే ఆఫ్స్ 5,000 మందిని 10,000 మందిని ఏం కాకుండా తీసి పక్కన పడేస్తున్నారు. ఎందుకంటే కమింగ్ 2 ఇయర్స్ 1 ఇయర్లో ఆల్మోస్ట్ రేషన్ టచ్ అవ్వబోతుంది. ఆల్రెడీ కొన్ని చాట్లు ఇంపాక్ట్ అయింది. ఈవెన్ అమెజాన్ లాంటి పెద్ద కంపెనీ కూడా తను స్టార్ట్ చేయబోయే అప్కమింగ్ 3 ప్రాజెక్ట్స్ని హోల్డ్లో ఉంచింది. వాళ్ళ అమెజాన్ సేల్స్ కూడా తగ్గే అవకాశం చాలా ఎక్కువగా కనిపిస్తుంది. ఆన్ అదర్ పాయింట్ ఏంటి అంటే ఈ కార్పొరేట్ కంపెనీస్లో ఎంఎన్సీస్లో కూడా ఉద్యోగాల్ని ఎక్కువగా తీస్తున్నారు. ఎందుకంటే మాకు అప్కమింగ్ డేస్లో ఇంత మేము హ్యాండిల్ చేయలేమేమో, మాకు కొంతమంది ఎంప్లాయీస్ ఉంటే సరిపోతుందని అన్నెసరీగా ఉన్న బెంచ్లో ఉన్న టెస్టింగ్ మోడ్లో ఎవరైనా చాలామందిని తీసి బయటపడుతున్నారు. ఎందుకంటే డబ్బులు సరిపోవు. కమింగ్ రెసిషన్ పెరుగుతుంది అంటే రేట్లు పెరిగిపోతాయి, వచ్చే ఇన్కమ్ తగ్గుతూ ఉంటుంది. అయితే రెసిషన్ అనేది ఎవ్రీ 10 ఇయర్స్కి ఆటోమేటిక్గా మార్కెట్లో వచ్చే ఒక కామన్ పాయింట్. ఇది ఆల్మోస్ట్ 2008-09 ఆ టైంలో ఒక పెద్ద రెసిషన్ వచ్చింది. మళ్ళీ ఇప్పుడు 2022లో వస్తుంది రెసిషన్. ఇది కూడా ఒక 2 ఇయర్స్ 3 ఇయర్స్ ఇంపాక్ట్ ఉండే అవకాశం కనిపిస్తుంది. అయితే ఫస్ట్ ఎవరైనా ఆలోచించవలసింది, ఒకవేళ రెసిషన్ ఇంపాక్ట్ మనకు ఉంటే మనం ఈ జాబ్లో మనకి సెక్యూరిటీ ఉందా లేదా. ఒకవేళ లేకపోతే నేను ఈరోజు జాబ్ నుంచి బయట పడితే నేను ఏం చెయ్యాలి, నాకు ఇన్కమ్ సోర్సెస్ ఏంటి, నేను ఎలా డబ్బులు సంపాదించగలగాలి అన్నవి ఆలోచించినప్పుడు ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకు భయపడతారు, వచ్చే ఇన్కమ్ సోర్స్ ఆల్ ఆఫ్ అ సడన్ ఆగిపోతుంది. ఎంప్లాయీని బయట తీసేశారంటే నెల అయ్యేసరికి 2 లాక్స్ శాలరీ అనుకుందాం. 2 లాక్స్ అంటే 2 లాక్స్ కాదు, 3 లాక్స్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి రోజుకి. ఒక మంత్లో ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీని చూసుకుంటే వచ్చే జీతం 2 లాక్స్, అయ్యే ఎక్స్పెన్సెస్ 3 లాక్స్, ఎలాగ క్రెడిట్ కార్డ్స్ డెబిట్ కార్డ్స్ ఇంకా అన్నీ యూస్ చేసి. బట్ ఈ వచ్చే 2 లాక్స్ ఇన్కమ్ కూడా రేపు సడన్గా ఆగిపోతే ఎక్కడ పరిగెడతారు వీళ్ళు? అయితే రెసిషన్ వస్తుంది కదా అని భయపడాల్సిన అవసరం లేదు. మన ఇండియాకి రెసిషన్ ఇంపాక్ట్ ఉంది, కానీ కంపారిటివ్లీ యూఎస్ యూరోప్ మార్కెట్ అంత ఎక్కువ లేదు. అంత హై ఇంపాక్ట్ మన మీద ఉండదు, కానీ రెసిషన్ ఎఫెక్ట్ కాస్తో ఉంటుంది. రెండోది, ఒకవేళ రెసిషన్ వచ్చి జాబ్ ఊడిపోతే నేను ఏం చెయ్యాలి, ఎలా డబ్బులు సంపాదించాలి అనేది ఆలోచించుకోవాలి. ఇటువంటి సిచ్యువేషన్లో యూజువల్గా ఉండే ఒక బెస్ట్ ఇంపాక్ట్ ఏంటి అంటే ఏదైనా స్టార్టప్ కానీ బిజినెస్ కానీ మొదలు పెట్టుకోవచ్చు. ఎటువంటి స్టార్టప్స్ బిజినెస్లు మొదలు పెట్టుకోవాలి? ఈరోజు నీట్గా ఒక రేమండ్ షోరూమ్ నేను కొత్తగా ఓపెన్ చేశాను అనుకోండి, వెళ్ళే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి. ఎందుకంటే రెసిషన్ అనేసరికి అన్నెసరీ ఐటమ్స్ ఏవి కొనరు, ఎక్స్పెన్సివ్ ఐటమ్స్ ఏవి కొనరు, ప్రీమియం ఐటమ్స్ ఏవి కొనరు. ఏదైతే బేసిక్ నీడ్స్ ఉంటాయో అవి ఖచ్చితంగా కొనుక్కొని తీరుతారు. ఇప్పుడు చూడండి, లాస్ట్ 2 ఇయర్స్ లాక్డౌన్ టైంలోని యూట్యూబ్ ఇండస్ట్రీ బీభత్సంగా హిట్ అయింది, టిక్టాక్ బాగా హిట్ అయింది, ఇన్స్టాగ్రామ్ బాగా హిట్ అయింది, ఫార్మసీ ఇండస్ట్రీ బాగా హిట్ అయింది, ఫుడ్ ఇండస్ట్రీ బాగా హిట్ అయింది, గ్రాసరీస్ ఇవి బాగా హిట్ అయ్యాయి, మిల్లెట్స్ ఇవి బాగా హిట్ అయ్యాయి, డ్రై ఫ్రూట్స్ ఇండస్ట్రీ బాగా హిట్ అయింది. అంటే చూడండి, ఒక ఇంపాక్ట్ పడింది ప్రపంచం మొత్తం మీద కరోనా అన్న వైరస్ వల్ల. కానీ దాన్ని బేస్ చేసుకొని కూడా ఎన్నో బిజినెస్ ఐడియాలు మార్కెట్లో పుట్టుకొచ్చాయి. యూనికార్న్ కంపెనీస్ కూడా అయిపోయాయి జస్ట్ 2 ఇయర్స్ టైంలోని. పెద్ద పెద్ద యూనికార్న్ కంపెనీస్ అన్నీ పడిపోయాయి కిందకి, అయినా కొత్త బిజినెస్లు పుట్టుకొని వచ్చాయి. దీని ఇంపాక్ట్ ఏంటంటే మార్కెట్లో ఎప్పుడు ఏం జరిగినా ఆ సిచ్యువేషన్కి తగ్గట్టు బిజినెస్లు అడ్జస్ట్ అవుతూ ఉండాలి, వాళ్ళ బిజినెస్ మోడల్ని మారుస్తూ ఉండాలి, లేదా ఉన్న ప్రాబ్లమ్ని బేస్ చేసుకొని కొత్త కొత్త బిజినెస్ ఐడియాలు పుట్టుకొస్తాయి. ఇవాళ చూడండి, రేపు రెసిషన్ ఇంపాక్ట్ వచ్చింది అనుకోండి, కొత్తగా ఎక్కువ మంది కార్లు కొనరు, మొబైల్స్ కొనరు, ల్యాప్టాప్స్ కొనరు, హౌసెస్ కొనరు, లగ్జరీ ప్రొడక్ట్స్ కొనరు, ట్రావెలింగ్ కొంచెం తగ్గిస్తారు. కానీ డే టు డే లైఫ్లో మనకు అవసరమైన ఫుడ్ కానీ, గ్రాసరీస్ కానీ, మెడికల్ కానీ, హెల్త్ కానీ, ఇన్సూరెన్సెస్ కానీ ఇవన్నీ తగ్గే అవకాశం లేదు, ఇవి ఇంకా పెరుగుతాయి. సో అటువంటి బిజినెస్ మోడల్స్ ఎవరైనా స్టార్ట్ చేసుకోగలిగితే, లేదు నిత్యం డిమాండ్ ఉన్న బిజినెస్ మోడల్స్ కూడా కొన్ని ఉంటాయి. వాళ్ళు చూడండి, ట్రైనింగ్ అనేది ఎప్పుడూ ఎవర్గ్రీన్ డిమాండ్ మోడల్, ప్లే స్కూల్స్, ఎడ్యుకేషన్ అనేది ఎవర్గ్రీన్ మోడల్, వాటర్ ఫుడ్ ఎవర్గ్రీన్ మోడల్, న్యూట్రిషన్ టాయ్స్ ఎవర్గ్రీన్ మోడల్. ఇటువంటి ఇండస్ట్రీస్లో ఎవరైనా ఫోకస్ చేస్తే ఆ బిజినెస్లు మళ్ళీ తొందరగా పుంజుకునే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మీరు రష్యన్లోంచి కొత్తగా ఇంకొక
అన్వాంటెడ్ బిజినెస్ స్టార్ట్ చేశారనుకోండి, మళ్ళీ ఇబ్బంది పడతారు. అప్పుడు మీకు ఒపీనియన్ ఎలా ఉంటుంది అంటే జీవితంలో బిజినెస్ చేయకూడదు అనుకుంటారు. ఎందుకంటే రైట్ టైంలో రైట్ డెసిషన్ తీసుకోవడం కూడా ఇంపార్టెంట్ అండి. ఏ బిజినెస్ పెడితే ఆ బిజినెస్ అందరికీ సూట్ అవ్వదు, ప్రతి టైంలోని ప్రతి ప్లేస్లోని ప్రతి బిజినెస్ వర్కౌట్ అవ్వదు. ఇప్పుడు చూడండి, ఒక రిసార్ట్ని తీసుకెళ్ళి ఊరు బయటలోనే పెట్టాలి, ఊరు మధ్యలో ఒక రిసార్ట్ పెడితే క్లిక్ అవ్వదు. ఒక మల్టీప్లెక్స్ థియేటర్ సిటీ మధ్యలోనే ఉండాలి, ఊరు బయట క్లిక్ అవ్వదు. ఈరోజు చూడండి, రాబోయేది న్యూ ఇయర్, న్యూ ఇయర్కి డైరీ సేల్స్ చాలా ఎక్కువ అవుతాయి, జిమ్ సబ్స్క్రిప్షన్ చాలా పెరుగుతాయి, స్మోకింగ్ డ్రింకింగ్ హ్యాబిట్ చాలా తగ్గుతుంది. నమ్ముతారో నమ్మరు, ఎందుకంటే జనవరి వచ్చేసరికి అందరూ న్యూ ఇయర్కి రెజల్యూషన్స్ తీసుకుంటారు. నేను ఇయర్ నుంచి స్మోకింగ్ మానేస్తా, డ్రింకింగ్ మానేస్తా, ఫిట్నెస్ పెంచుతా అని చెప్పి జిమ్ సబ్స్క్రిప్షన్స్ అన్నీ పెంచుతారు. ఆల్కహాల్ సేల్స్ తగ్గుతాయి, టొబాకో సేల్స్ తగ్గుతాయి, ఈ డైరీస్ స్టేషనరీ వీటి సేల్స్ పెరుగుతాయి. ఎందుకంటే న్యూ ఇయర్ డైరీస్ ఎక్కువ మంది కొని అందరికీ గిఫ్ట్స్ ఇస్తూ ఉంటారు, స్టేషనరీ పెరుగుతూ ఉంటాయి. ఈ హోల్డర్స్ కానీ, కీ చైన్స్ కానీ, గిఫ్ట్ సేల్స్ ఈ వన్ మంత్ చాలా బాగా జరుగుతాయి. బట్ ఫిబ్రవరి మార్చి వచ్చేసరికి జిమ్ సబ్స్క్రిప్షన్స్ మళ్ళీ తగ్గుతాయి, మళ్ళీ వీటి సేల్స్ పెరుగుతూ ఉంటాయన్నమాట. అంటే ఒక బిజినెస్ చేయడానికి ప్లేస్ ఇంపార్టెంట్, టైం కూడా ఇంపార్టెంట్. ప్రతి ప్లేస్లో ప్రతి బిజినెస్ వర్కౌట్ అవ్వదు, ప్రతి టైంకి ప్రతి బిజినెస్ వర్కౌట్ అవ్వదు. సో ఎప్పుడైతే బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు వరల్డ్ వైడ్గా ఏది డిమాండింగ్లో ఉంది, ఏది ట్రెండింగ్లో ఉంది, ఇప్పుడు ఇది మనం స్టార్ట్ చేస్తే రాబోయే 1-2 ఇయర్స్లో డిఫరెంట్ డిఫరెంట్ మార్కెట్ స్థాలకు ఇంపాక్ట్ దీని మీద ఎలా ఉంటుంది, అవి స్టార్ట్ చెయ్యాలి అంటే మనకు ఉండాల్సిన బేసిక్ లెవెల్ ఆఫ్ నాలెడ్జ్ ఏంటి, ఉండాల్సిన ప్రాక్టీస్ ఏంటి, ట్రైనింగ్ ఏంటి, మెంటరింగ్ సపోర్ట్ ఏంటి, కావాల్సిన రిసోర్సెస్ ఏంటి, ఇవన్నీ ఎప్పుడైతే మనం సెగ్రిగేట్ చేసుకుంటామో ఎవరైనా సరే బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. సో రేపు రెసిషన్ వస్తుంది కదా అని మీరు భయపడాల్సిన అవసరం లేదు. రెసిషన్ వచ్చేటప్పుడు కూడా చాలా బిజినెస్లు మనం కొత్తగా స్టార్ట్ చేసుకోవచ్చు. జనరల్గా ఒక పర్సెప్షన్ ఉంటుంది, ఒక పర్సన్ ఒక చైర్లో కూర్చున్నారు అనుకోండి, కూర్చునేటప్పుడు చైర్ పోస్చర్ ఏమాత్రం బాగోకపోయినా చైర్కి అడ్జస్ట్ అయ్యేటట్టు మనం కూర్చుంటాం. చాలామందికి బ్యాక్ బోన్ ఎందుకు ప్రాబ్లం వస్తుంది అంటే ఆ వెన్నుపూసని చైర్కి అడ్జస్ట్ అయినట్టు కూర్చుంటారు. అలా కూర్చోకూడదు నిజానికి. కానీ మార్కెట్ బిజినెస్లో ఇప్పుడు కూడా మార్కెట్ రెసిషన్, ఇన్ఫ్లేషన్, ప్రొడక్షన్, సప్లై, డిమాండ్ వీటికి తగ్గట్టు బిజినెస్ మోడల్ ఎప్పుడూ మారుతూ ఉండాలి. మార్కెట్కి ఎప్పుడైతే అడ్జస్ట్ అయ్యే బిజినెస్ మీరు స్టార్ట్ చేస్తారో అప్పుడే మీ మోడల్ సక్సెస్ అవుద్ది. నేను ఇలాగే ఉంటాను, నా మోడల్ మార్చుకోను అనుకుంటే రీసెంట్గా చూడండి ఫోర్డ్ కంపెనీ అని ఇండియాలోంచి ఎత్తేశారు. ఎందుకంటే అది మిడిల్ క్లాస్ మార్కెట్కి సరిపోయే కార్ కాదు, స్పేర్స్ ఎక్స్పెన్స్, లో క్లాస్ మోడల్స్. వరల్డ్ వైడ్గా ఫోర్డ్ చాలా పెద్ద కంపెనీ, అయినా ఇండియాలో సర్వైవ్ అవ్వలేక కంపెనీని మొత్తం ఎత్తేశారు. ఎందుకంటే మన మార్కెట్కి అది సూటబుల్ అవ్వట్లే. కానీ హ్యూండాయ్ చూడండి, మారుతి చూడండి, వాటి సేల్స్ ఇంకా పెరుగుతూనే ఉన్నాయి. ఇది జరిగేటప్పుడు ఖచ్చితంగా మార్కెట్కి అడ్జస్ట్ అయ్యే విధంగా మన బిజినెస్ మోడల్ని మనం మార్చుకోవాలి. ఎప్పుడైతే అలా అడ్జస్ట్ చేసుకుంటామో ఇంకొక రెసిషన్ వచ్చినా భయపడక్కర్లేదు, ఇంకో కరోనా వచ్చినా భయపడక్కర్లేదు, ఇంకో ఇంపాక్ట్ వచ్చినా భయపడక్కర్లేదు. దానికి తగ్గట్టు మన మోడల్స్ మనం మార్చుకుంటూ ఉండాలి. బిజినెస్ ఐడియా ఎందుకు సక్సెస్ అవుతుంది అంటానండి, ఒక పాయింట్ చెప్తాను. ఎవరైనా ఇవాళ వచ్చి సుధీర్ గారు మీరు ఒక బిజినెస్ ఐడియా మాకు చెప్పండి అంటే నేను రఫ్గా ఒక 6 మంత్స్కి రోడ్ మ్యాప్ రాసి ఇచ్చేస్తాను, క్లియర్గా ఇది చెయ్యండి, 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 ఇలా చేస్తే సరిపోతుందని. కేవలం ఒక మనిషి ఇంకొక మనిషిని ఎప్పుడూ కూడా పక్క నుండి వేలు పెట్టి నడిపించలేడు. మీకు వెళ్ళే దారిలో ఒక బ్లాకేజ్ ఉంది, అక్కడ దాన్ని ఎలా క్లియర్ చేసుకోవాలో చెప్తారు. ఒక పాయింట్ దగ్గర బిజినెస్ డౌట్గా ఉంది, ఎక్కడ క్లియర్ చేసుకోవాలో చెప్పొచ్చు. లేదా ఒక పాయింట్ మీకు తెలియట్లేదు, దాంట్లో ఇంకొకటి ఎక్స్పర్ట్ కాబట్టి ఆ విషయాన్ని మీకు చెప్పగలడు. అంతే తప్పించి ఫుల్ మానిటరింగ్లో మీరు ఎప్పుడు బిజినెస్ సక్సెస్ అవ్వలేరు. మీరు చేసేది 80%, నాలాంటి వాడు ఇచ్చేది ఒక 20% సపోర్ట్. జిమ్ చూడండి, వర్కౌట్ చేసేటప్పుడు 80% ఫుడ్ డైట్ ఉండాలి, 20% వర్కౌట్ చేస్తే సరిపోద్ది. ఇక్కడ కూడా 80% మీ పార్టిసిపేషన్ ఉండాలి, 20% నా మానిటరింగ్ ఉండాలి. ఎప్పుడైతే ఆ మానిటరింగ్, అది నేనే కాదు, ఏ బిజినెస్ మెంటర్ అయినా ఏ కోచ్ అయినా సరే ఏం చెప్తారు, అవుట్లైన్. మీరు ఈ ప్రాబ్లమ్ని ఇక్కడ స్టక్ అయ్యారు, ఎందుకంటే వరల్డ్ క్లాస్ మార్కెట్ అంతా చూస్తాం కాబట్టి, డిఫరెంట్ బిజినెస్ మోడల్స్ ఎప్పుడు బ్రెయిన్లో తిరుగుతుంటాయి కాబట్టి, డిఫరెంట్ కేస్ స్టడీస్ రెగ్యులర్గా చదువుతాం కాబట్టి. సో అక్కడ ఏదైనా బ్లాకేజ్ వచ్చినప్పుడు దాన్ని ఇలా కాదు, ఇలా చేస్తే బాగుంటుందని చెప్పగలం. అట్ ద సేమ్ టైం ఎండ్ ఆఫ్ ద డే పార్టిసిపేట్ చేయాల్సింది, వర్కౌట్ చేయాల్సింది, గైడ్ని ఫాలో అవ్వాల్సింది కూడా ఒక బిజినెస్ పర్సనే. సో ఏ పర్సన్ అయినా సరే ఒక మానిటరింగ్లో ఎప్పుడైతే ఉంటారో సక్సెస్ అయ్యే అవకాశాలు 80% ఉంటాయి, 100% కాదు, 80% దాకా ఉంటాయి. ఆ రిమైనింగ్ 20% అనేది కూడా ఫెయిల్ అయ్యే అవకాశం ఉంది. కానీ మానిటరింగ్ కూడా లేదనుకోండి 90% ఫెయిల్ అయ్యే అవకాశాలు ఉంటాయి, 10% మాత్రమే సెల్ఫ్ సస్టైనబుల్గా సక్సెస్ అవుతుంటారు. సో ఖచ్చితంగా ఎప్పుడైనా బిజినెస్ చేసేటప్పుడు పీస్ ఆఫ్ అడ్వైస్, అది ఒక ఫ్రెండే అవ్వచ్చు, ఫాదరే అవ్వచ్చు, ఇంట్లో అంకులే అవ్వచ్చు బిజినెస్ చేసేవాళ్ళు, లేదా తెలిసిన ఫ్రెండ్స్ ఎవరైనా అయ్యి ఉండొచ్చు, మీ బాసే అయ్యి ఉండొచ్చు,
వాళ్ళ దగ్గర నుంచి కూడా ఇన్పుట్స్ తీసుకోవాలి ఎప్పుడైనా సరే. జనరల్గా బిజినెస్ ఎవరైనా స్టార్ట్ చేద్దాము అనుకుంటే 3 ways మనం మన క్లయింట్స్కి కన్సల్టేషన్ చేస్తాం. 1, 1-to-1 అపాయింట్మెంట్స్. ఇది ఆన్లైన్లోని ఆఫ్లైన్లోని జరుగుతాయి. 1-to-1 అపాయింట్మెంట్ అంటే ఇలా ఒక క్లయింట్ వచ్చేటప్పుడు వాళ్ళతో కనీసం 3 hours నేను టైం స్పేర్ చేయాలి. మనం ఈ ఐడియాని డిస్కస్ చేసినప్పుడు 5-10 minutes మనం చేయలేము. కనీసం 3 hours మనం ఎప్పుడైతే టైం స్పేర్ చేసి అన్ని ఇన్పుట్స్ తీసుకొని అసలు వాళ్ళ మైండ్ ప్రకారం ఐడియాలజీ ప్రకారం ఏదైతే వర్క్ చేయగలమో అప్పుడు మాత్రమే మనకు క్లారిటీ వస్తుంది. అది లేదు అనుకోండి మనం అసలు ఎటువంటి బిజినెస్ మోడల్ వాళ్ళకి చెప్పలేం. 2, వర్క్షాప్స్. అంటే ఫ్యూచర్లో నేను బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను, నాకు ప్రస్తుతానికి ఒక ఐడియా ఉంది, లేదా ఐడియా లేదు క్లారిటీ లేదు, నేను బిజినెస్ గురించి ఏదో ఒక ఇన్ఫర్మేషన్ రెగ్యులర్గా తెలుసుకుందాం అనుకుంటున్నాను, యూ కెన్ కమ్ ఫర్ ది వర్క్షాప్స్. ఈ వర్క్షాప్స్ ఎపిసోడ్ కూడా ఆన్లైన్లోని ఆఫ్లైన్లోని 2 రకాలుగానే జరుగుతుంటాయి. మనకి కమింగ్ మంత్ December 3rd and 4th ఆన్లైన్ వర్క్షాప్ జరగబోతుంది, December 10th and 11th ఆఫ్లైన్ వర్క్షాప్ హైదరాబాద్లో జరగబోతుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే హైదరాబాద్లో వర్క్షాప్ అటెండ్ అవ్వచ్చు, ఆన్లైన్లో కూడా మీ స్లాట్ని బుక్ చేసుకోవచ్చు. ఫైనల్లీ ఏంటంటే, ఇందాక మీరు అన్నారు చూసారా, ఒక బిజినెస్ గైడ్ చేసేటప్పుడు ఎవరైనా కొత్తగా బయటకు వచ్చినా, కొత్తగా బిజినెస్ మొదలుపెట్టినా, ఇనీషియల్ స్టేజ్లో కేవలం ఐడియా ఇచ్చి వదిలేకుండా ప్రతి మంత్ వాళ్ళని మనం పక్క నుండి మానిటర్ చేయొచ్చు. అంటే ఒక మంత్ అయ్యేసరికి నేను టాస్క్ ఇస్తాను, ఈ టాస్క్లు ఇలా ఫినిష్ చేయండి, ఈ బుక్స్ చదవండి, ఈ పర్సన్స్ని మీట్ అవ్వండి, ఈ బిజినెస్ మీటింగ్స్ అటెండ్ అవుతూ ఉండండి, మీ పిచ్ డెక్స్ ఇలా ప్రిపేర్ చేసుకోండి, మీ పబ్లిక్ స్పీకింగ్ ఇలా ఉండాలి, మీ క్రియేటివ్ స్కిల్స్ ఇలా ఉండాలి, ఒక యాడ్ క్యాంపెయిన్ రన్ చేస్తే అందులో మీ పార్టిసిపేషన్ ఎలా ఉండాలి, అట్ ద సేమ్ టైం సేల్స్ టార్గెట్ ఎలా పెట్టుకోవాలి, పెట్టిన టార్గెట్స్ని ఎలా అచీవ్ చేసుకోవాలి. దీన్ని ఎవ్రీ మంత్ మనం పర్సనల్ మెంటరింగ్ కూడా చేయొచ్చు, దీన్ని బిజినెస్ మెంటరింగ్ సర్వీసెస్ అంటారు. సో ఎవరైనా సరే మెంటరింగ్ సర్వీసెస్ని కూడా ఆప్ట్ చేసుకోవచ్చు. సో యూ కెన్ కమ్ ఫర్ 1-to-1 అపాయింట్మెంట్స్, వర్క్షాప్స్ అండ్ పర్సనల్ మెంటరింగ్ సర్వీసెస్. ఇందులో ఏది చూస్ చేసుకున్నా సరే ఖచ్చితంగా ఈ రోజున్న మీ బిజినెస్ని ఎంతో కొంత స్థాయికి మనం ముందుకు తీసుకెళ్ళవచ్చు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ షా గారు, హ్యావ్ గుడ్ డే.